వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2.2లో క్వశ్చన్ నెంబర్ 3 సాల్వ్ చేయాలనుకుంటున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే, వెరిఫై వెదర్ ది ఫాలోయింగ్ ఆర్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఇండికేటెడ్ అగైనిస్ట్ దెమ్. ఇక్కడ మనకి ఒక 8 బిట్స్ అంటే ఇవ్వడం జరిగింది, ఆ 8 కూడా పాలినామియల్స్. అయితే ఫస్ట్ బిట్ చూద్దాం, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x+1, దీని ఆపోజిట్గా ఎక్స్ ఈక్వల్ టు -1/3 అని వాల్యూ ఇవ్వడం జరిగింది. ఈ ఎక్స్ ఈక్వల్ టు -1/3 అనే వాల్యూ ఈ పాలినామియల్కి జీరోనా కాదా అనేది క్వశ్చన్. జీరో అవుతుందా లేదా అనేది క్వశ్చన్. ఇప్పుడు అసలు జీరో అవుతుందా లేదో మనం ఎలా చెక్ చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ బిట్ సాల్వ్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఇది 2 ఈజీ వేస్ ఉంటాయి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఫస్ట్, ఈ పాలినామియల్ మనం 0 అనుకుని ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ రకంగా మనకి ఆన్సర్గా వస్తే మటుకు అది 0 అని రాయొచ్చు. అది ఒక మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే, ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చూడాలి, ఆన్సర్ కనుక 0 వస్తే ఆ రకంగా కూడా 0 అయినట్టు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఈ వాల్యూ మనం ఈ యొక్క పాలినామియల్ 0 అనుకుని ఆ ద్వారా మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం ఈ ప్రాబ్లమ్ని. ఓకేనా, ఇక్కడ చూద్దాం. సో పి ఆఫ్ ఎక్స్ ఏమంటాం, 0 అనుకుందాం. లెట్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే 3x+1 0 అనుకుంటాను, రైట్? అంటే 3x = +1 బికమ్స్ -1. 1 అంటే -1 కదా అవుతుంది. అప్పుడు x = -1 (3 వస్తే బై 3 అవుతుంది. x = -1/3 వచ్చింది కదా. సో ఈ వాల్యూ కూడా మనకి ఇవ్వడం అదే కదా ఇవ్వడం జరిగింది, x = -1/3 మనకు వచ్చింది కదా, x = -1/3. దేర్ఫోర్ మనం ఏం చెప్పచ్చు అంటే, x = -1/3 ఈజ్ 0 ఆఫ్ దిస్ గివెన్ పి ఆఫ్ ఎక్స్. ఇంతే ఫస్ట్ బిట్. ఇప్పుడు మనం సెకండ్ బిట్ సాల్వ్ చేయబోతున్నాం. సెకండ్ బిట్ చూసినట్టయితే, ఈ పి ఆఫ్ ఎక్స్ ఎక్కడ కూడా 0 అనుకుందాం, అంటే 5x - 5 అనే వాల్యూ 0 అవుతుంది. ఓకే, పి ఆఫ్ ఎక్స్ 0 అనుకోవడం ద్వారా ఇది 0 అవుతుంది. దీన్ని మనం సింప్లిఫై చేద్దాం, 5x = -5 పంపిస్తే +5 అవుతుంది. దీన్ని బట్టి x = 5/5 అయితే మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి క్వశ్చన్లో, 4/5. అంటే 4/5 అనేది 0 కాదు కదా. దేర్ఫోర్ x = 4/5 ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. థర్డ్ బిట్ చూద్దాం. క్వశ్చన్ చూసినట్టయితే, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ x² - 1 వేర్ x = 1 అండ్ -1. ఇది ఎలా సాల్వ్ చేద్దాం, సేమ్ పి ఆఫ్ ఎక్స్ 0 అనుకుందాం, అంటే మనకు తెలుసు x² - 1 0 అవుతుంది, రైట్? అంటే దీన్ని బట్టి మనకి x² = 1 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసినట్టయితే, x = ±√1. ఈ ప్లస్ ఆర్ మైనస్ రెండు మర్చిపోకూడదు, ఎందుకంటే +1 స్క్వేర్ చేసినా మనకు 1 వస్తుంది, -1 స్క్వేర్ చేసినా 1 వస్తుంది. సో ఇక్కడ మనకి x = ±√1 అంటే 1 కదా. అంటే ఇది +1 ఒకసారి, -1 ఒకసారి తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇప్పుడు కూడా అదే వాల్యూస్ ఇవ్వడం జరిగింది. దేర్ఫోర్ x = +1 - 1 ఆర్ ది 0 ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అని చెప్పచ్చు. సో మనం ఫోర్త్ బిట్ ఎలా చేసుకుంటామా, పి ఆఫ్ x = x+1 x-2. మనకి ఇవ్వబడిన ఆన్సర్ ఏంటి, x = -1, 2 ఇది కరెక్ట్ అని చెక్ చేద్దాం. అంటే దీనికి ఏం చేయాలి మనం, పి ఆఫ్ ఎక్స్ 0 అనుకుందాం, పి ఆఫ్ ఎక్స్ 0. పి ఆఫ్ ఎక్స్ అని మనకు తెలుసు కదా ఇచ్చిన క్వశ్చన్, x + 1 × x - 2 = 0. ఇప్పుడు రెండింటి ప్రొడక్ట్ 0 అయింది అంటే మన సేమ్ ఫ్యాక్టరైజేషన్ లాగే, ఐదర్ x + 1 = 0 ఆర్ x - 2 = 0, ఏదో ఒకటి 0 అవ్వకుండా దాని ప్రొడక్ట్ అయితే 0 అవ్వదు కదా. సో x = +1 అంటే -1 ఆర్ x = -2 అంటే +2. అంటే మనకు వచ్చిన ఆన్సర్స్ -1 అండ్ 2, ఇక్కడ కూడా -1 అండ్ 2 ఇవ్వడం జరిగింది. దేర్ఫోర్ -1 అండ్ 2 ఆర్ ది 0 ఆఫ్ ది గివెన్ పి ఆఫ్ ఎక్స్. మనం ఫిఫ్త్ బిట్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనకి ఈ ఫిఫ్త్ బిట్తో పాటు ఇంకా టోటల్ 8 బిట్స్ ఉన్నాయి, అంటే 4 బిట్స్ ఈ రకంగా సాల్వ్ చేసాం కదా.
ఈ రిమైనింగ్ 4 బిట్స్ మీకు సెకండ్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను. ఈ రకంగా కూడా సాల్వ్ చేయొచ్చు, మనం ముందు చేసినట్టు చేయొచ్చు, ఇప్పుడు నేను చెప్పబోయేటట్టు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఆ రకంగా మీకు రెండు మెథడ్స్ కూడా తెలుసుంటే మనం ఏ మెథడ్ ఈజీ ఉంటే ఆ మెథడ్ ఫాలో అయ్యి చేసుకోవచ్చు. సో మనం సెకండ్ మెథడ్ ఎలాగో అంటే ఇచ్చిన వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయటమే. ఇచ్చిన వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. బి ఆఫ్ 0 అంటే 0 స్క్వేర్, 0 స్క్వేర్ ఆన్సర్ 0 వచ్చింది కదా. అంటే మనకి ఎప్పుడైతే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 0 వచ్చిందో అప్పుడు మనకి ఇవ్వబడినటువంటి ఈ వాల్యూ అనేది ఈ పాలినోమియల్ 0 అవుతుంది. మనకి ఎప్పుడైతే 0 వచ్చిందో, ఓకే, అంటే మనకి ఇవ్వబడినటువంటి వాల్యూ దీనికి 0 అవుతుంది. సో క్లియర్ మనం రాసేవచ్చు, ఎక్స్ ఈక్వల్ టు 0 ఈజ్ 0 ఆఫ్ ఈవెన్ పి ఆఫ్ ఎక్స్. ఇలా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు 6 బిట్ కూడా చెప్తాను ఇదే మెథడ్లో. మనం ఏం చేద్దాం అంటే పి ఆఫ్ ఎక్స్ బదులు ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం, -ML సబ్స్టిట్యూట్ చేస్తాను ఎక్స్ బదులు. అంటే ఎల్ ఇంటూ ఎక్స్ అన్న చోట ఎక్స్ అని ఉన్న చోట -ML రాస్తాను, పక్కన ఈ ప్లస్ ఎం ఇదంతా అంటే ఎల్ ఈ ప్లస్ ఎం అంతా మామూలు రాసి ఎక్స్ బదులు మట్టుకు -ML అని రాస్తున్నాను. ఈ YL ఇంటూ ఎల్ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కదా, మనం మిగిలింది ఏంటి -MM. ఆ రెండు కూడా క్యాన్సిల్ అవుతుంది కదా, దీని ఆన్సర్ 0. ఫైనల్గా ఆన్సర్ 0 వచ్చింది అంటే దేర్ఫోర్ మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఈ పాలినోమియల్ 0 అయినట్టే. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు -ML అనేది ఈజ్ ఎ 0 ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. మనం 7th బిట్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఒక క్వశ్చన్ చూసినట్టయితే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x² - 1, సో ఎక్స్కి వాల్యూస్ వస్తా లేదా. ఇందాక చెప్పినట్టే మీకు ఏం చేద్దాం అంటే ఎక్స్ బదులు ఒకసారి ఈ వాల్యూ పెట్టి చూద్దాం, ఒకసారి ఈ వాల్యూ పెట్టి చూద్దాం. ఏది 0 వచ్చిందో ఈ పాలినోమియల్కి ఆ వాల్యూనే 0 అవుతుంది. సరే ఫస్ట్ పి ఆఫ్ ఎక్స్ బదులు -1/√3 సబ్స్టిట్యూట్ చేసి చూస్తున్నాను. చేయడం వల్ల మనకి ఏమవుతుంది, 3 ఇంటూ x² ఎక్స్ అంటే -1/√3 కదా, x² - 1 దీన్ని సింప్లిఫై చేద్దాం. 3 ఇంటూ -² ఫస్ట్ పాజిటివ్ అవుతుంది, సో ప్లస్ అయిపోయింది, ప్లస్ అయితే రాయకలేదు. 1² అంటే 1, √3² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 మిగులుతుంది, -1. ఇంటూ 3/3 క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగిలింది, 1 - 1 మిగిలింది. ఇది 1 - 1 కూడా 0. దేర్ఫోర్ ఇక్కడ మనకి ఎక్స్ ఈక్వల్ టు -1/√3 అయితే ఒక 0 అయ్యింది. ఈజ్ అ 0 ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. ఓకే, కానీ ఇక్కడ -1/√3తో పాటు 2/√3 కూడా ఇచ్చారు కదా, అది కూడా మనం చెక్ చేద్దాం, 2/√3 కూడా అవుతుందని చూద్దాం. ఇదే క్వశ్చన్. సో మనం ఏం చేస్తాం అంటే పి ఆఫ్ 2/√3 తీసుకుంటాను, ఎక్స్ బదులు 2/√3. సేమ్ క్వశ్చన్లో 3 ఇంటూ x² ఎక్స్ అంటే 2/√3, సో x² - 1. సింప్లిఫై చేస్తే 2² అంటే 4, 4 3² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 3 - 1 3 క్యాన్సిల్, 4 - 1 4 - 1 అంటే 3 కదా, ఇది 0 కాదు. 3 అనేది 0 అయితే కాదు కదా, కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్దాం అంటే దేర్ఫోర్ మనం ఏం చెప్పచ్చు, ఎక్స్ ఈక్వల్ టు ఈ వాల్యూ సెకండ్ వాల్యూ అయితే 0 కాదు. ఓకేనా, ఇప్పుడు అదే రాయబోతున్నాను, ఎక్స్ ఈక్వల్ టు 2/√3 ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. అంటే మనకి ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పాలినోమియల్ 0 అవుతుందో ఆ వాల్యూ గివెన్ పాలినోమియల్కి 0 అయినట్టు, అలానే ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ యొక్క పి ఆఫ్ ఎక్స్ అనేది 0 కాదు, అప్పుడు ఈ వాల్యూ ఈ పాలినోమియల్కి 0 కాదు. అంటే సింపుల్ చెప్పాలంటే 0 చేస్తే 0 అయినట్టు, 0 కాకపోతే 0 కానట్టు, అంతే సింపుల్. సో మనం లాస్ట్ బిట్ సాల్వ్ చేద్దామప్పుడు 8 బిట్, దీంతో మనకి ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇది కూడా పి ఆఫ్ ఎక్స్ బదులు 1/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ, 2 ఇంటూ x, ఎక్స్ అంటే 1/2 + 1, ఇంటూ 2/2 క్యాన్సిల్ అయితే 1 + 1 మిగిలింది, 1 + 1 అంటే 2 కదా, కానీ 2 అనేది 0 కాదు. ఇది 0 కాదనప్పుడు ఇది కూడా దీనికి 0 కాదు. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 1/2 ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. సో ఈ రకంగా మనం ఈ ప్రాబ్లం ఉన్నటువంటి 8 బిట్స్ కూడా సింపుల్గా నేర్చుకోవచ్చు. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.